వెల్కమ్ కేఎంఆర్ ట్యుటోరియల్ ఛానల్ ఈరోజు కూడా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసింది మా కేఎంఆర్ ట్యూటోరియల్ ఈరోజు టాపిక్స్ చూసినట్లయితే నవరత్నాల అమలులో మరో ముందడుగు డ్వాక్రాకు ఆసరా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పోషణ ప్లస్ జగనన్న విద్యా కానుక వైఎస్ఆర్ బీమా డిసెంబర్ నుంచి ఇంటికే రేషన్ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మా వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలానే ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవరత్నాల అమలులో మరో ముందడుగు కీలక సంక్షేమ పథకాలకు మంత్రివర్గం ఆమోదం వైఎస్ఆర్ ఆసరాతో తొంభై లక్షల మంది అక్క చెల్లెమ్మలకు లబ్ధి అతను జగనన్న వ్యా కానుక నలభై మూడు లక్షల మందికి ప్రయోజనం ఒకటిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పోషణా ప్లస్ ప్రారంభం డిసెంబర్ ఒకటి నుంచి రాష్ట్రం అంతటా లబ్ధిదారుల ఇళ్లకే రేషన్ బియ్యం మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పేరుని నాని ఎన్నికల మేనిఫెస్టో మేరకు నవరత్న పథకాల అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో పెద్ద ముందడుగు వేస్తూ పలు కీలక సంక్షేమ పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే కీలక విధాన నిర్ణయాలు తీసుకుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో జరిగింది ఈ సమావేశం వివరాలను రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఆ వివరాలు ఇలా ఉన్నాయి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ గర్భిణీలు బాలింతలు పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అమ పథకాలను అమలు చేశారు వైఎస్ఆర్ ఆసరాతో తొంభై లక్షల మందికి లబ్ధి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని డ్వాక్రా అక్క చెల్లమ్మలు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండు నాటికి బ్యాంకులకు ఉన్న రుణ బకాయి ఇరవై ఏడు వేల నూట అరవై తొమ్మిది కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో చెల్లించనుంది ఇందుకోసం ఉద్దేశించిన వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని మంత్రివర్గం ఆమోదించింది మొదటి విడతగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి గాను రూ ఆరు ఆరు లక్షల డెబ్భై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఒక్క కోట్లను చెల్లించనుంది తద్వారా రాష్ట్రంలోని తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల నూట ఎనభై డ్వాక్రా సంగ్ర సంఘాల్లో సభ్యులుగా ఉన్న దాదాపు తొంభై లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం కలుగుతుంది నలభై మూడు లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక జగనన్న విద్యా కానుక పథకాన్ని సెప్టెంబర్ ఐదున ప్రారంభించాలని నిర్ణయించారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు దాదాపు నలభై మూడు లక్షల మందికి మూడు జతల యూనిఫామ్ టెస్ట్ పుస్తకాలు నోటు పుస్తకాలు ఒక జత షూ రెండు జతల సాక్సులు బెల్టు బ్యాగు పంపిణీ చేస్తారు ఇందుకు ప్రభుత్వం ఆరు లక్షల నలభై ఎనిమిది వేల తొమ్మిది కోట్లు వెచ్చిస్తుంది వైఎస్ఆర్ బీమా పథకం ఒకటి పాయింట్ యాభై కోట్ల కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా పథకం ఆమోదం దీనికి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది వైఎస్ఆర్ జిల్లాలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ భావనాపాడు డిపిఆర్కు ఆమోదం బియ్యం కార్డు ఉండి కుటుంబ ఆధారపడ్డ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునేందుకు ఉద్దేశించిన వైఎస్ఆర్ బీమా పథకాన్ని సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం ఆమోదించింది గతంలో ఎల్ఐసితో కలిసి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేది లో మరో ముందడుగు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది ఈ పథకాలను సెప్టెంబర్ ఒకటిన ప్రారంభిస్తారు రాష్ట్రంలోని డెబ్బై ఏడు గిరిజన మండలాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని మిగిలిన మండలాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేస్తారు ముప్పై లక్షల మందికి ప్రయోజనం చేకూర్చే ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి వెయ్యి ఎనిమిది వందల అరవై మూడు కోట్లు ఖర్చు చేయనుంది గర్భిణీలు బాలింతలకు ఆరు నెలల నుంచి ముప్పై ఆరు నెలల వరకు పిల్లలకు ముప్పై ఆరు నెలల నుంచి డెబ్బై రెండు నెలల వరకు పౌష్టికాహారాన్ని అందిస్తారు గతంలో కేవలం రక్తహీనత ఉన్న గర్భిణీల గర్భిణీలు బాలింతలకే పౌష్టికాహారం ఇచ్చేవారు గత ప్రభుత్వంలో కేవలం ఏడు వందల అరవై రెండు కోట్లు ఖర్చు చేయగా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని మూడు రెట్లు పెంచి వెయ్యి ఎనిమిది వందల అరవై మూడు కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది డిసెంబర్ ఒకటి నుంచి లబ్ధిదారుల గడపకే బియ్యం శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న లబ్ధిదారుల గడపకే నాణ్యమైన బియ్యం అనే పథకాన్ని డిసెంబర్ ఒకటి నుండి అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తారు వాహనాలతో లబ్ధిదారుల ఇళ్లకు బియ్యం పంపిణీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతకు ప్రభుత్వం ఆరేళ్ల పాటు కాంట్రాక్ట్ ఇవ్వనుంది ప్రతీ నెల పదివేల ఆదాయం వచ్చేలా ఉపాధి కల్పించనుంది వాహనాల కొనుగోలుకు అరవై శాతం సబ్సిడీతో బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించింది వాహనాల కోసం లబ్ధిదారులు పది శాతం చెల్లిస్తే ముప్పై శాతం బ్యాంకు రుణం అరవై శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ఇందుకోసం ప్రభుత్వం ఐదు వందల యాభై కోట్ల రూపాయలని ఖర్చు చేయనుంది సార్టెక్ చేసిన నాణ్యమైన బియ్యాన్ని అందచేయడం వల్ల గతంలో ఇరవై ఐదు శాతం ఉన్న నూక పదిహేను శాతానికి తగ్గుతుంది రంగుమారిన బియ్యం ఆరు శాతం నుంచి ఒకటి పాయింట్ ఐదు సున్నా శాతానికి తగ్గుతుంది ఇందుకు ప్రభుత్వం ప్రతి కిలోకు అదనంగా రూపాయి పది పైసలు వ్యయం చేయనుంది ముప్పై పైసలు పంపిణీకి ఖర్చు చేయనుంది పర్యావరణ హితంగా పది కేజీలు పదిహేను కేజీల రీయూజబుల్ బ్యాగులు ఇస్తారు బియ్యం సార్టెక్స్ చేయడానికి నాలుగు వందల ఎనభై కోట్లు డోర్ డెలివరీ చేయడానికి రెండు వందల తొంభై ఆరు కోట్లు కలిపి మొత్తం ఏడు వందల డెబ్బై ఆరు కోట్లు ఖర్చు చేయనుంది రాష్ట్రంలో దాదాపుగా ఒకటి పాయింట్ యాభై కోట్ల కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా దీనిని రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది రాష్ట్రంలో బియ్యం కార్డు ఉన్న ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కల్పించే ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి ఐదు వందల ఎనభై మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఖర్చు చేయనుంది బియ్యం కార్డుదారుల కుటుంబం ఆధారపడే పద్దెనిమిది ఏళ్ల నుంచి యాభై ఏళ్ల వ్యక్తి సహజ మరణం పొందితే బాధిత కుటుంబానికి రెండు లక్షల రూపాయల బీమా పరిహారం ఇస్తారు శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవ శాస్తు మరణిస్తే ఐదు లక్షలు ఇస్తారు యాభై ఒకటి నుండి డెబ్భై ఏళ్ళ వ్యక్తి శాశ్వత వైకల్యం పొందిన ప్రమాదవ మరణించిన బాధిత కుటుంబానికి మూడు లక్షల రూపాయలు ఇస్తారు రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న ఇతర నిర్ణయాలు ఇలా ఉన్నాయి తూర్పులో రెండు వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ తూర్పుగోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మూడు బల్క్ డ్రగ్ పార్కుల్లో ఒకటి రాష్ట్రానికి తీసుకురావాలని నిర్ణయించారు అందుకోసం ఏపీఐఐసికి అనుబంధంగా ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదించారు రెండు వేల ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా వచ్చే ఎనిమిదేళ్లలో ఆరు వేల తొమ్మిది వందల అరవై కోట్లు పెట్టుబడులు వస్తాయని అలాగే నలభై ఆరు వేల నాలుగు వందల కోట్లు అమ్మకాలు జరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది తద్వారా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఈ క్లస్టర్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది శ్రీకాకుళం జిల్లా భావనాపాడు పోర్టు కోసం రైట్స్ కంపెనీ రూపొందించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది ఈ పోర్టు మొదటి దశ కింద దాదాపు మూడు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు ఈ దశలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి పన్నెండు పాయింట్ ఒకటి ఎనిమిది ఎన్టీపీఏ కార్గోను హ్యాండ్లింగ్ రెండు వేల ముప్పై తొమ్మిది నలభై నాటికి అరవై ఏడు పాయింట్ తొంభై ఒకటి ఎన్టీపీఏ కార్గో హ్యాండ్లింగ్ చేయాలన్నది లక్ష్యం రైతులకు నాణ్యమైన సీడ్ ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్ ఏపీ ఆక్వాకల్చర్ సీడ్ చట్టం రెండు వేల ఆరు సవరణ సవరణ ఆర్డినెన్స్కు ఆమోదం తద్వారా సీడ్ కంపెనీల అక్రమాలకు అడ్డుకట్ట ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్ అందుతుంది పరిశ్రమల శాఖ రూపొందించిన రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం రెండు వేల ఇరవైకి ఆమోదం చిత్తూరు జిల్లా వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇరవై ఆరు టీచింగ్ పద్నాలుగు నాన్ టీచింగ్ పోస్టులు వైఎస్ఆర్ జిల్లా వెంపల్లే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇరవై ఏడు టీచ్ ఎనిమిది నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేశారు విశాఖపట్నం జిల్లా దిగువ సీలేరు జల విద్యుత్ కేంద్రంలో ఐదు వందల పది కోట్లతో అదనంగా నూట పదిహేను మెగావాట్ల చొప్పున రెండు యూనిట్లు ఏర్పాటు వైఎస్ఆర్ జిల్లా రాయచోటిలో కొత్త పోలీస్ సబ్ డివిజన్ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం పులివెందుల సబ్ డివిజన్ నుంచి రాయచోటి గ్రామాలకు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నందువలన ఈ నిర్ణయం తీసుకున్నారు రాయచోటిలో కొత్తగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు వైఎస్ఆర్ జిల్లాకు కొత్తగా డెబ్బై ఆరు హోంగార్డు పోస్టులకు మంజూరు పంచాయతీరాజ్ శాఖలో తొలిసారిగా యాభై ఒకటి డివిజనల్ అభివృద్ధి అధికారుల పోస్టులను మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయించింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎంఆర్ ట్యూటోరియల్